नमस्ते मासिक्स टीवी न्यूज की स्वागतम इवाल्टि वार्ता विशेष अनंतपुरम जिल्ला कदरी रूरल मंडल परिधिलोनि विठलरायु चेरुवु निंडि मरुव उधृति कारणंगा कदरी पट्टणंलोनि 10 11 12 13వ वार्डुलोनि प्रजल इळ्ळल्लो नीळ్లు చేరి సుమారు 400 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో చలించిపోయిన వైసీపీ నేత సీఈసీ సభ్యులు పూల శ్రీనివాస్ రెడ్డి ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజల కష్టాన్ని చూసి తక్షణ సాయంగా వారికి నిత్యావసర వస్తువులను అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలు ఎవరికైనా తన వంతుగా సాయం చేస్తూ నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్న పూల శ్రీనివాస్ రెడ్డికి 10 11 12 13వ వార్డులోని ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ కదిరి పట్టణ అధ్యక్షుడు బాహోద్దీన్, ఎంపీటీసీ మహేశ్వర రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, భాస్కర్ నాయుడు, దాదాపీర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి రోజులు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, శుభ సూచకం. వర్షాలు చాలా బాగా పడుతున్నాయి. ఇదే బాగా పడుతున్న వర్షాలు మనకు మేలు చేస్తున్న వర్షాలు ఈ రోజున వరద ఉధృతి ఎక్కువైపోయి 10, 11, 12 వార్డులలో నీళ్ళు ఇళ్లకు దొరబడే కార్యక్రమం. అన్ని ఇళ్ళు సందర్శించాం. స్థానిక నాయకులు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అన్నా, ఇళ్లలోకి నీళ్లు దొరబడినాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రులు మా ఇళ్లలోకి నీళ్లు దొరకడంతో కరెంటు కూడా పోయింది. ఈ కరెంటు ఉంటే కూడా మాకు సమస్య, షాకులు కొడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా దయనీయంగా ఉన్నారు. ఇళ్లలోంటి బయటికి పోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాఫీ నీళ్లు, టీ నీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్నామన్నా తొందరగా వచ్చేయండి మీరని చెప్తే, అన్ని ఇళ్ళు సందర్శించి నిన్న పొద్దున అందరికీ భోజనం ప్యాకెట్లు సప్లై చేసి ఈ ప్రాంతంలో మాకు చూసిన తర్వాత తెలిసింది, అర్థమైంది, చాలా కష్టాల్లో ఉన్నారు ప్రజలు. 400 పైచీలకు ఇళ్లలోకి నీళ్లు దొరవన్నాయి, వాళ్ళు నిత్యావసర సరుకులన్నీ తరిచిపోయినాయనేది గమనించాం. స్థానిక నాయకులు ఇవ్వదు బహిరంగంగా రాలేకపోవచ్చు, మాకు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఇండైరెక్ట్గా సహకరించినటువంటి ప్రాంత నాయకులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞులై ఉంటాం. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పక్కగా, ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయి, ఎక్కడెక్కడ తిరగాలని చెప్పి మాకు రూట్ మ్యాప్ ఇచ్చి తిప్పి చేసినందుకు వాళ్ళు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి మీడియా వాళ్ళు, మీరు చేసిన సేవ, మీరు తిరిగిన ప్రాంతం, ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఇల్లు బుడిపింది, ఈ ఇంట్లో ఒడ్లు నానిపోయినాయి, ఈ ఇంట్లో బియ్యం నానిపోయినాయి, ఈ ఇంట్లో సమస్తం కోల్పోయినారు, ఇన్ని ఇండ్లు పడిపోయినాయని చెప్పి మాకు తెలియజేసిన కార్యక్రమం మొదట జర్నలిస్టులు చేశారు. వాళ్ళకు కూడా రుణపడి ఉంటాం కూడా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమం భారీగా జరుగుతున్న టైంలో, సమయంలో ఇలాంటి విపత్తు వచ్చినందుకు కార్యకర్తలుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా వంతు బాధ్యత ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో భాగంగానే ఇక్కడికి వచ్చి అన్నీ గమనించి ఒక్కొక్కరికి 500 రూపాయలు తక్కువ విలువ లేకుండా ఆ ప్యాకెట్లు, గ్రోసరీస్ ప్యాకెట్, దాంట్లో బియ్యం కానీ, ఉప్పు కానీ, చక్కెర కానీ, నూనె కానీ, బ్యాళ్ళు కానీ ఇట్లాంటివన్నీ పెట్టి ప్రతి ఒక్కరికి ఒక ప్యాకెట్, ప్రతి ఒక్క ఇంటికి ఒక ప్యాకెట్ చేరే విధంగా చేస్తున్న కార్యక్రమానికి సహకరించినటువంటి స్థానిక నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని, ఆయన నాయకత్వంలోనే ముందుకు పోతామని చెప్పి మళ్ళీ మీ ప్రాంత ప్రజల నుంచి కలుసుకునే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గత కొద్ది రోజులుగా ఎడతెరిపిగా కురుస్తున్న వర్షాల కారణంగా అనంతపురం జిల్లా నల్లమాడలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వెనుక ఉన్న చెరువు నిండి మరువ పారుతోంది. సుమారు 20 సంవత్సరాలకు మునుపు నిండి మరువ పారిందని, ఆ తర్వాత ప్రస్తుతం ఇప్పుడు నిండిందని నల్లమాడ గ్రామ పెద్దలు తెలిపారు. కాగా చెరువుకి ఆనుకుని ఉన్న సలాం ఖాన్ చీనీ తోటలోకి మొత్తం నీళ్లు చేరి చెరువులోకి కలిసిపోయినట్టుంది. పాత్రికేయులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లోకి చెరువు నీళ్లు చేరిపోయాయి. నల్లమాడ చెరువు నిండి మరువ పారుతున్న సందర్భంగా వైసీపీ నాయకులు, ఎంపీపీ సునీతబాయి చెరువు మరువ పారుతున్న స్థలం వద్దకు చేరుకుని గంగ పూజ నిర్వహించి జలహారతి పట్టారు. Thank you.
అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ పరీక్షల కోసం జనం ఏకబడుతున్నారు. ముఖ్యంగా ఏదేని ఆరోగ్య సమస్యతో పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వైద్య చికిత్సల కోసం వెళ్లాలంటే కోవిడ్ నిర్ధారణ ధృవీకరణ పత్రం లేనిదే అనుమతించడం లేదు. కారణంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వచ్చే రోగులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న కోవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం బారులు తీరుతున్నారు. ఓవైపు వ్యాక్సినేషన్, మరోవైపు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ అక్కడి వైద్య సిబ్బంది ప్రజలకు సేవలను అందజేస్తున్నారు. అనంతపురం జిల్లా నల్లమాడలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలాధ్యక్షురాలు సునీతబాయి మండలంలోని అంగన్వాడీ వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సునీతబాయితో పాటు వైస్ ఎంపీపీ సూర్యనారాయణలు మాట్లాడుతూ అంగన్వాడీలో వారి వారి పరిధిలోని చిన్నారులు, గర్భవతులు, బాలింతలకు ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారం అందజేయడంలో నిర్లక్ష్యంగా వివరించకుండా విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆజాద్, అంగన్వాడీ వర్కర్లు, ఎంపీపీ పర్సనల్ సెక్రటరీ అంజీ నాయకులు పాల్గొన్నారు. కురుస్తున్న వర్షాల కారణంగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. ఒక్కసారిగా కూరగాయల ధరలు రెట్టింపు స్థాయిలో పెరిగిపోవడంతో వాటిని పండించే రైతన్నలకు తీపి కబురైనప్పటికీ సామాన్యులకు భారంగా మారింది. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి మండల పరిధిలోని ఎనుమలపల్లి, అదే నియోజకవర్గంలోని మండల కేంద్రమైన నల్లమాడలో వారపు సంతల్లో కూరగాయల ధరలు అధికంగా ఉండడంతో ప్రజలు ఉసురుమంటున్నారు. బీట్రూట్ మిర్చి వడల మిర్చి క్యారెట్ బీన్స్ టమోటాలు ఎర్రగడ్డ ఎట్లా ఉర్లా మిర్చి టమోటా ఎట్లమ్మా బీట్రూట్ క్యారెట్ ముల్లంగి అనంతపురం జిల్లా తనకల్లు మండల పరిధిలోని కొక్కంటి క్రాస్లో ఉన్న యూనియన్ బ్యాంకులో బ్యాంకు మేనేజర్ వినాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ బ్యాంకులో బంగారు ఆభరణాలకు కేవలం 60 పైసల వడ్డీతో 1,000 రూపాయల వరకు రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా బ్యాంకు ద్వారా అందజేస్తున్న సేవలను వివరించారు. కార్యక్రమంలో క్యాషియర్ హర్ష, అసిస్టెంట్ మేనేజర్ శ్రీదేవి, దివాకర్, భాష, వాసుదేవాచారి, ఆది, సీను, బ్యాంక్ మిత్ర తదితర సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు వినాయక్, యూనియన్ బ్యాంక్ బాల సముద్రం కొక్కండి క్రాస్ శాఖ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మండల ప్రజలకు తెలియజేయడం ఏమనగా మన బ్యాంకు నందు బంగారు రుణాలపై 60 పైసలకే లోన్ మంజూరు చేయడం జరుగుతుంది. మరియు గ్రూప్ లోన్లు 10 లక్షల వరకు ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ లేకుండా శాంక్షన్ చేయడం జరుగుతున్నది. ఇంతటితో ఇవాళ మాసిక్స్ టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.